హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మా పిల్లల స్కూల్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, సంక్రాంతి సెలబ్రేషన్స్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము, ఈ పాట్స్ తీసుకుని రమ్మన్నారు. నేను ఇలా డెకరేట్ చేసి తీసుకొని వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను. ఇక్కడ నిజ్ హరిదాసులు ఉన్నారండి, ఆయననా? పల్లెటూరు వాతావరణం లాగా డెకరేషన్ చేశారండి స్కూల్ మొత్తాన్ని. వీళ్ళంతా యూకేజీ పిల్లలు, వీళ్ళ మీద కూడా భోగిపల్లి పోస్తారు, అందుకే వీళ్ళు రెడీగా కూర్చుంటారు. ఆద్య హాయ్. షను 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 హాయ్. ముగ్గులు వేయటం ఎంతవరకు వచ్చిందో మళ్ళీ వెళ్ళి చూద్దామండి. సంక్రాంతి ముగ్గుల పోటీ జరుగుతుందండి, ఒక్కొక్కరు కలర్స్ వేస్తున్నారు, ముగ్గులు వేసి కలర్స్ వేస్తున్నారు. ఎవరు బాగా వేస్తారు, ప్రైజెస్ కూడా ఉంటాయంట. ఇంకా ఫుల్గా వెళ్ళలేదు ఎవరు, ఇప్పుడే స్టార్ట్ చేశారు, వెళ్ళలేదు ఇంకా కలర్స్ వెళ్ళలేదు. పాప వేస్తుంది. హాయ్, నువ్వే వేస్తున్నావు నానా? రే పిల్లలంతా పండగ కదండి, ట్రెడిషనల్గా రెడీ అవ్వమన్నారు, అందుకే వాళ్ళు రెడీ అయ్యి కూర్చున్నారు. భోగిపల్లి కూడా పోస్తున్నారు, మనం అక్కడికి వెళ్ళి చూద్దాము. మా ప్రిన్సిపల్ మేడం, టీచర్స్ అందరూ కలిసి పిల్లలకి భోగిపల్లి పోస్తున్నారు.
తొక్కకూడదు, తీయకూడదు. ఓకే, తీయకూడదు. ఒక్కళ్ళే ఫినిష్ అయినట్టుందండి, ఇంకా కొంచెం కొంచెం వేయాలి. వేస్తున్నారు, అంతలోకి పిల్లలకి భోగిపళ్ళు పోస్తారండి. టీచర్స్ పిలిస్తే వెళ్ళారు అక్కడికి, కొంతమంది వేసుకుంటున్నారు. ఇంకా ఫినిష్ అవ్వలే ముగ్గులు వేయటం. అక్కడ భోగిపళ్ళు వేస్తున్నారు, చూద్దాం పదండి. పిల్లలకి గోబీ పని పోసిన తర్వాత హారతి ఇస్తున్నారు. ఇలా భోగిపల్లి పోయటం వల్ల పిల్లలకి దిష్టి కూడా పోతుందండి సంక్రాంతి పూట, అందుకని ఇలా చేస్తారు. సంక్రాంతి భోగిపల్లి పోస్తే పిల్లలకి చాలా మంచిది. నా బంగారు హాయ్. ఎంత చక్కగా చేస్తున్నారు టీచర్స్ అంతా, పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మంచిగా ఇలాగా గోబీ పళ్ళు పోస్తుంటే పిల్లలకు కూడా హ్యాపీగా ఉంటుంది. వచ్చాడు నాకు మాత్రం సంక్రాంతి తొందరగానే వచ్చేసింది. సంక్రాంతి స్పెషల్ అంటే హరిదాతలు, భోగిపళ్ళు, ఇంకా గంగిరెద్దు వాళ్ళు వాళ్ళు కూడా వచ్చేసారు స్కూల్లోకి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి.
మా వాళ్ళు గ్రూప్ ఫోటో దిగుతున్నారండి పిల్లల్ని పెట్టుకొని టీచర్స్ అంతా. ఇప్పుడే భోగి మంట వేస్తున్నారండి టీచర్స్, పూజ చేస్తున్నారు. అలా వెలిగించేటప్పుడు పూజ చేయాలి. పువ్వులు పెట్టి వెలిగిస్తున్నారు. పిల్లలంతా చూడండి ఎలా రౌండ్ గా నించుని డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీ అందరికి హ్యాపీ భోగి. మనకి భోగి స్టార్ట్ అయింది. నా ఫ్రెండ్ చూడండి ఎంత మంచిగా ముగ్గు వేసిందో. బాగుంది కదండి. హాయ్ లావణ్య. లావణ్య ఎంతసేపు అయింది ముగ్గు? టైం పట్టింది? ఎంతసేపు పట్టింది? 2 గంటలు పట్టిందా? చుక్కల ముగ్గే నానేది? డిజైనా? చాలా బాగా వేసావు. ఒకసారి ఇంకా ముగ్గులన్నీ ఒకసారి చూద్దామండి ఎంత చక్కగా వేశారో అందరూ. పెద్ద
ముగ్గేయడానికి చాలా టైం పట్టింది సార్. 2 అవర్స్ పట్టిందా? బాగే సార్. నువ్వు కలర్ చేయడానికి ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. అవునా? అవునవును. బాగుంది బాగుంది, చాలా బాగా సార్. ఇది ప్రసన్న వేసింది ముగ్గు. హాయ్ ప్రసన్న, ఎంతసేపు పట్టింది ముగ్గు వేయటానికి? 1 అవర్ పట్టిందా? ఒక్కదాన్ని వేసానా, ఎవరైనా హెల్ప్ చేశారా? హెల్ప్ చేశారా? చాలా బాగా వేసావు, బాగుంది, చాలా బాగా వేసావు. నా ఫ్రెండ్ స్వాతి వేసిందండి ముగ్గు. ముగ్గు నా ఫ్రెండ్ ప్రశాంతి వేసింది. హాయ్ ప్రశాంతి. ఒకటే వేసావా, మూడు వేసావా? ఈ మూడుగానా? ఓకే, బాగున్నాయి బాగున్నాయి. ఇదేమో బర్డ్స్, ఇది రోజా పిల్లలు. ప్రశాంతి మూడు వేసావా అండి? మూడు ఎందుకు వేసావా? అంటే ఏమన్నారా? ఇంకోటి కూడా వేసావా? ఇంకోటి వేయటానికి రెడీ అవుతున్నా ప్రశాంతి. ప్రశాంతి నువ్వు మళ్ళీ అది వేసాక నన్ను పిలువు, మళ్ళీ వీడియో తీస్తా. ఓకే. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి, మంచి కష్టపడి ముగ్గులు వేస్తున్నారు. హాయ్ హాయ్ ప్రియాంక, హాయ్ సంతోష్ని, హాయ్ ఏమన్నా సిస్టరా? వదినానా? ఇద్దరు కొంచెం ఒకలాగే ఉంటే. ఎందుకంటే వాళ్ళు వేసిన ముగ్గులు ఇవి, చాలా బాగా వేస్తారు. వాళ్ళిద్దరు కలిసి లైక్స్ వచ్చేయాలంటండి, లైక్ అండి కొట్టేయండి. ఏ ముగ్గుకు లైక్ కొట్టేయండి. అంతే అంతే. షేర్ చేయండి, కామెంట్ చేయండి, బుజ్జి సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ నానా. థ్యాంక్ యూ ఆంటీ. వచ్చిండ్రే, తీసుకెళ్ళిపోదాం. ప్రశాంతి 4 ముగ్గులు కంప్లీట్ చేసేసిందండి. 4వ ముగ్గు వాళ్ళ పిల్లల కోసం 4 ముగ్గులు వేసింది. మొత్తానికి కంప్లీట్ చేసేసింది. కంప్లీట్ అయిందా ఈ ముగ్గు? కంప్లీట్ అయిందిగా. బాగుందా? ఇందాక మీద ఇప్పుడు చాలా బాగుంది, మొత్తం కలర్స్ వేసాక నీట్గా ఉంది కదండి. ఇందాక నేను చూపించాను, అప్పటికి కంప్లీట్ కాలేదు. ఇప్పుడే తన ముగ్గు కంప్లీట్ చేసేసింది. వాళ్ళ పిల్లల పేర్లు రాస్తుంది. భవానీ 2 ముగ్గులు వేస్తుందండి వాళ్ళ పిల్లల కోసం. ఇందాక చూపించింది ఒకటి, ఇప్పుడు ఇది ఒకటి. భవాని కంప్లీట్ అయిపోయిందా? ఎక్కడ వేస్తున్నావు నువ్వు ముగ్గు? పద చూద్దాం పద.
శ్రీజ ముగ్గు వేస్తుందంట, అక్కడికి వెళ్తున్నామండి. శ్రీజ ఇక్కడ వేస్తున్నావు ముగ్గు? ఇంకా స్టార్ట్ చేశారు. హాయ్, కలసేస్తారా కదా? కలసేసాక మళ్ళీ వీడియో తీద్దాం. నా ఫ్రెండ్ వాళ్ళ బాబుని పట్టుకొని ముగ్గు దగ్గరే ఫోటో దిగుతుంది. ఓకే, హాయ్ దియా. నువ్వే చేసావా పాట్? బాగుంది బాగుంది, బాగా చేసావా, బాయ్. శ్రీజ ముగ్గు వేయటము ఫినిష్ అయిందంట. శ్రీజ ఎలా వేసిందో చూద్దాం. హాయ్ శ్రీజ, అయిపోయిందా? హాయ్ నానా. మీరందరు పేర్లు చెప్పాలి. ఏం పేరు నానా? హర్షిత. శ్రీజ, పావని. ఇంకెవరైనా ఉన్నారా నీ ఫ్రెండ్స్? మీరందరు ఎవరెవరు వేసారో వాళ్ళందరూ ఒకసారి. పావని, నెక్స్ట్ నీ పేరు నానా? పావనేనా? ఇద్దరు పావనీలు, నలుగురేనా మొత్తం వేసింది ముగ్గు? మీరు నలుగురు వేసారా? ఓకే, ఇదిగోండి నలుగురు కలిసి ముగ్గు ఫినిష్ చేశారు. ఇందాక మనం స్టార్టింగ్లో చూపించాం కదా, సంక్రాంతికి స్పెషల్ అయినవి అన్నీ ఉన్నాయి. పొంగలి, చెరుకు గడ్డలు, బాగుంది కదా. థ్యాంక్ యూ. ఫైనల్గా అందరు వేసిన ముగ్గులన్నీ ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూడండి, చాలా పెద్ద భోగి అండి. సారీ, దీని ఏమంటారు, భోగి కుండ. ఇంకా బుద్ధి పాప కూడా. హాయ్ నానా. చిన్న, హాయ్. మాయా, హాయ్ చెప్పు ఇక్కడ. హాయ్, నువ్వు వేసావు ముగ్గు? వేసేసావా? నేను చక్కగా వేస్తున్నా చూడండి. ఇక్కడ ఒక ముగ్గు నచ్చిందండి. ఆ ముగ్గు ఎవరు వేసారంటే సిరి వెన్నెల దుఃఖేశ్వరి వేసిందంట. చాలా బాగా వేశారు. ఒకసారి మీరు కూడా చూడండి, అసలు పొలాల్లో నుంచి అలా రైతు ఆమ వస్తున్నట్టు వేశారు. క్రియేటివిటీ ఎంత చక్కగా ఉందో. ఈ పిల్లలు ఏ క్లాసు కానీ చాలా బాగా వేశారు, చాలా బాగా వేశారు. హాయ్, బాగుంది ముగ్గు. హాయ్ సిరి, బాగేసా ముగ్గు? వీళ్ళిద్దరు వేసారు ఇది. ఈ ముగ్గేమో అక్షయ సాహితి వేశారు. మా పాప పేరే అక్షయ. హాయ్ అక్షయ, సిగ్గుపడుతుంది అక్షయ. హాయ్ సాహితి, సూపర్ చేశారు నాన్న.